खम्मं जिल्ला नाचरं ग्रामंलो बहुजन आराध्याधिकार यात्र 56వ रोजु कोनसागुतोंदि। ई यात्रलो बीएसपी राष्ट्र समन्वयकर्त आरएस प्रवीण कुमार पाल्गोन्नारु। अनंतरं नाचरं कालनीलोनी कोमरं भीम विग्रहानिकि पूलमालालु वेसि निवाळुलर्पिंचारु। ई संदर्भंगा आयन सीएम केसीआर पै विमर्शलु चेशारु। राष्ट्रंलो दोरल पालन कोनसागिस्तुन्नारनि ध्वजमेत्तारु। मरि बहुजन राज्याधिकार यात्र 56వ रोजु अंटे 56 रोजुल नुंचि मेमंदरं మనందరి జీవితాల కోసం మనందరంటే ఎవరు సత్యవతి గారు మరి రాంబాబు గారు మరి ఎందరో చెల్లెలు ఇలాంటి వ్యక్తుల జీవితాల కోసం మరి లక్షలాది మంది మన బిడ్డలు ఎవరైతే ఉన్నారో బహుజన బిడ్డలు వాళ్ళందరి జీవితాల కోసం మేము మా కుటుంబాలను వదిలేసి ఈ రోజుకు 56 రోజులైంది ఇంతవరకు మా భార్య పిల్లల్ని చూడలేదు మిత్రులారా మేము మీరు ఎక్కడ అన్నం పెడితే ఏం అన్నం పెడితే తింటున్నాం ఎక్కడ పడుకోమంటే ఎక్కడ చోటిస్తే అక్కడ పడుకుంటున్నాం మరి ఎక్కడ తిరుగుతున్నామో ఎక్కడ పోతున్నామో తెలుసలేదు మిత్రులారా అన్ని బాధలు అన్ని గోసలు ఉన్నాయి తెలంగాణలో ఇయాల ఏన్కూరు మండలంలో ఈ నాచారం గ్రామానికి వచ్చినాం మిత్రులారా మేము ఎందుకోసం వచ్చినాం బహుజనులకు రాజ్యాధికారం ఇవ్వడానికి వచ్చినాం నిజానికి ఈ గ్రామం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే ఇప్పుడే ఒక అవ్వ మరి ఒక అమ్మ మరి సత్యవతి గారింటికి పోవడం జరిగింది ఇటికాల సత్యవతి గారింటికి ఆమె నిజంగా గుడిసెలో నుంచి ఎంత బాధ ఉంటే ఆ మహిళ ఎంత చక్కగా మరి ఎంత గొప్పగా ఎంత ధైర్యంగా మాట్లాడింది ఆలోచించండి మిత్రులారా ఆమె ఏమన్నది ఈ రోజు మేమందరం ఓట్లేస్తే నువ్వు ఆ రాజ కచేరి మీద కూర్చున్నావు బిడ్డ నువ్వు ఆ రాజ కచేరిలో కూర్చొని కేసీఆర్ నువ్వు అందరికి వెళ్ళి బయటికి వస్తలేవు మా ఏన్కూరు మండలంలో ఈ నాచారం గ్రామంలో మా గోస నీకు అర్థమైతే లేదు అని చెప్పి ఆ అమ్మ వార్నింగ్ ఇచ్చింది కేసీఆర్ కు నిజంగా కేసీఆర్ కు ఏ మాత్రం హృదయం ఉన్న గుండె ఉన్న తెలివి ఉన్న ఈ రోజు రాత్రి ఈ రోజు సాయంత్రం కల్లా ఈ ఊరికి రావాలి రాజ్యాధికార యాత్ర 55వ రోజు మరి బహుజన సమాజ్ పార్టీ అందరం కూడా మేము ఈ రోజు వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం రావడం జరిగింది ప్రస్తుతం మేము ఇప్పుడు పంతుతండ గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి అధికార పార్టీ మీద ఏమాత్రం విశ్వాసం లేదు మరి ఓట్లకు ముందు మాత్రమే ఓట్లకు ముందు ఒక 5 రోజుల ముందు 10 రోజుల ముందు వచ్చి రకరకాల తాయిలాలు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి రకరకాల స్కీమ్లు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఓట్లు వేయించుకున్న తర్వాత బూట్లు చూపిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ప్రజలు అంటున్నారు అదేవిధంగా ఈ గ్రామంలో చాలామంది వితంతులు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు అప్పుల్లో పడి మరి వాళ్ళ ఇళ్లలో భర్తలు అప్పుల్లో పడి ఉన్న ఒక ఎకరాన్ని కూడా అప్పు చేసి మరి పండించిన పంట గిట్టుబాటు ధరలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు అట్లా 10 నుంచి 15 మంది దాకా ఆత్మహత్య బాధితులు అంటే అప్పుల్లో వితంతులు అప్పుల వల్ల ఆత్మహత్య చేసుకున్న వల్ల చాలామంది మహిళలు వితంతువులు అయినారు వాళ్ళకు 3-4 సంవత్సరాల నుంచి కూడా పింఛన్లు రావడం లేదు అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా మరి డయాలసిస్ అంటే కిడ్నీ వ్యాధుల సమస్య చాలా తీవ్రంగా ఉంది చాలామంది కూడా మహిళలు వీళ్ళందరూ కూడా అడుగుతున్నారు కిడ్నీ వ్యాధుల సమస్య బాగా ఉంది మరి డయాలసిస్ చేయించుకుంటున్నారు డయాలసిస్ సమస్య కూడా లేదు ప్రభుత్వంలో అరోగ్య సౌకర్యాలు డయాలసిస్ సంబంధించిన జగిత్యాల జిల్లా